దుష్టనక్కతో స్నేహం. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో నక్క ఒకటి ఉండేది. అది ఓసారి కుందేళ్లు నివసించే చోటుకు వచ్చి భోరుమని ఏడవడం మొదలుపెట్టింది. నక్క ఏడుపు విని చుట్టుప్రక్కల పొదల్లో ఉన్న కుందేళ్లు బయటకు వచ్చాయి. నక్కను చూసి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది కుందేళ్ల నాయకురాలు. ఏం చెప్పమంటారు, తమ గుంపులో ఉండొద్దని మిగిలిన నక్కలన్నీ నన్ను తరిమేశాయి అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది నక్క. అది విని కుందేళ్లకి నక్క మీద చాలా జాలి కలిగింది. నిన్నెందుకు తరిమేశాయి, కారణం ఏంటో చెప్పు అంది నాయకురాలు. ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగం పన్నుతుంటే నేను వద్దన్నాను. మీలాంటి చక్కని అందమైన జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయో నాకు అర్థం కావడం లేదు అంది నక్క అమాయకంగా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడిగింది ఆ నాయకురాలు. తెలీదు, ప్రక్క అడవికి పోయి ఏమైనా పని చూసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది ఆ నక్క. కుందేళ్లన్నీ కలిసి ఆలోచించాయి. తమ వల్లే దానికి కష్టం వచ్చింది గనుక తామే ఆదుకోవాలని నిర్ధారించుకున్నాయి. నక్కను తమకు కాపలాకి ఉండమని అడిగాయి. నక్క వెంటనే ఒప్పుకుని వాటికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ తర్వాత నుండి రోజంతా కాపలా కాస్తూ అప్పుడప్పుడు కుందేళ్లకి మంచి మంచి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉండేది. కుందేళ్లన్నీ కూడా నక్కతో స్నేహం చేయసాగాయి. ఓ రోజు రాత్రి పున్నమిచంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. అడవంతా వెన్నెలతో నిండిపోయింది. ఏ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైనా విహరించారా? చాలా బాగుంటుంది అని నక్క కుందేళ్లని అడిగింది. భయం కొద్దీ ఎప్పుడు ఆ చోటు దాటి దూరం వెళ్లలేదని చెప్పిన కుందేళ్లను నక్క వెంటనే తీసుకుని వెళ్లాలని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి, పైగా ఇక్కడికి దగ్గరలోనే ఒక కొలను ఉంది, అందులోకి మీకిష్టమైన చందమామ కూడా వస్తుంది, ఎంచక్క కబుర్లు చెప్పుకోవచ్చు అని నక్క నచ్చజెప్పడంతో కుందేళ్లు ఆనందంగా బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళాక నక్క అరవడం మొదలుపెట్టింది. కుందేళ్లన్నీ ఆశ్చర్యంగా ఏమైందోనని చూస్తుండగానే హఠాత్తుగా అడవిలోంచి చాలా నక్కలు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి కుందేళ్లపై దాడి చేయసాగాయి. ఊహించని ఘటనకు కుందేళ్లు బెదిరిపోయి అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టాయి. పాపం కొన్ని కుందేళ్లు నక్కలకు దొరికిపోయాయి. ఎలాగోలా ప్రాణాలను కాపాడుకున్న మరికొన్ని కుందేళ్లు అతి కష్టం మీద వాటి ప్రదేశానికి చేరుకుని జిత్తులు మారి నక్క చేసిన కుతంత్రం తలుచుకుని చాలా బాధపడ్డాయి. కొత్తగా వచ్చిన వారు శత్రువులు చెప్పే అమాయకపు మాటలను అంత తొందరగా నమ్మేయకూడదని తెలుసుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే దుష్టులతో స్నేహం చెడుకే దారితీస్తుంది. నక్క మరియు సింహాన్ని బురిడి కొట్టించిన జింక. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది సరిగ్గా తిండి తినక భారమవుతోంది. ఏమిటో ఈ మధ్య తినడానికి ఏమీ దొరకడం లేదు. మృగరాజా వారు దేన్నైనా వేటాడి ఆయన తిన్నంత తిని మిగిలింది బాబోటి వాళ్లకు వదిలి పెడతారనుకుంటే ఈ ఎండ వేడికి ఆయన బయటకు రావడమే లేదు. ఇలాగే కొన్ని రోజులు పస్తులుంటే చచ్చిపడుంటాను అనుకుని బాధపడుతూ ఆ రోజు నక్క ఆహారం కోసం అడవిలో దీనంగా తిరగసాగింది. అలా వెతుకుతున్న నక్కకు ఒంటరిగా గడ్డి మేస్తున్న ఓ జింక కనపడింది. జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది. అబ్బా ఎంత బాగుందో, దీన్ని గనుక తింటే చప్పబడిపోయిన నాలుక మళ్ళీ లేచి కూర్చుంటుంది. కానీ ఈ జింకను పడగొట్టాలంటే ఎలా అని ఆలోచిస్తున్న నక్కకు కొంత దూరంలో నీటి పట్టున పడుకుని ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను చంపితే సింహం తినగా మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించి ఆ నక్క ఆ సింహం దగ్గరకు వెళ్ళి చాలా వినయంగా, ఓ అడవి రాజా, మీరీ సేవకుడికి అవకాశం ఇస్తే మీకో విషయం చెబుతాను అంది. మాకు మంచి చేసేదే అయితే అవకాశం ఏదో వెంటనే సద్వినియోగం చేసుకో అంది సింహం. అయ్యో తమకు కీడు చేసేది నేను తలపెడతానా?
నీ జిత్తులు ఎవరికి తెలియనివి? ఆ అతి వినయాలు ఆపి ముందు విషయం ఏంటో చెప్పు. ఇక్కడికి కొంచెం దూరంలో ఒక కమ్మని జిక్క ఉంది అని నవ్వుతూ నక్క అంది. అలాగో పద పద, ఇలాంటి విషయాలు ఇంత ఆలస్యంగానా చెప్పేది అని సింహం తొందర పెడుతూ నక్కతో బయలుదేరింది. కానీ ఈ విషయం అంతా చాటుగా విన్న జింక పెద్ద బండ పైకి ఎక్కి దాక్కుంది. నక్క సింహం ఆతృతగా అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమీ కనిపించలేదు. చుట్టుపక్కలంతా వెతికినా జింక జాడలేదు. దాంతో నక్కపై సింహానికి బాగా కోపం వచ్చేసింది. ఏంటి, నన్నే ఆట పట్టించాలనుకుంటున్నావా? వడదెబ్బ తగిలి నేను ఓ మూల పడుకుని ఉంటే నాలో జింక పేరు చెప్పి ఆశలు రేకెత్తించావు. లేదు రాజా, జింక ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది, నా మాట నమ్మండి అని చెప్పినా సింహం ఏం చేస్తుందోననే భయం నక్కలో మొదలైంది. జింక లేకపోతే పోని, నాకు నువ్వు దొరికావుగా అని అమాంతం దూకి ఆ నక్కపై పంజా విసిరింది సింహం. కొమ్ములు తిరిగిన గొర్రెపోతు. ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన గొర్రెపోతు ఒకటి ఉండేది. దానికి పోలెడు పొగరు. తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారంగా తయారైంది. నేను మిగిలిన వాటిలా మామూలు గొర్రెపోతుని కాదు, మహాబలశాలిని. నా జోలికి ఎవరైనా వచ్చారో చూశారుగా, ఈ కొమ్ములతో గుద్ది గుద్ది ఒకే దెబ్బకు మట్టి కరిపిస్తా. నా దారికి ఎదురుగా రావాలంటే ఆ సింహమే వణికిపోతుంది, జాగ్రత్త అంటూ అడవిలో ఉన్న ఇతర జంతువుల ముందు కొప్పలు చెప్పుకుంటూ వాటిని బెదిరిస్తూ కాలం గడిపేది. ఇది గమనించిన ఏనుగు, ఈ గొర్రెపోతు ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, దీనికి తొందరలోని తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంది. మంచి సమయం చూసుకుని ఒకరోజు ఆ గొర్రెపోతు దగ్గరకు వెళ్ళి ఏనుగు ఇలా అంది. మిత్రమా, ఈ చిన్న చిన్న ప్రాణులు నీతో పోట్లాడలేక ఎప్పుడో తోకముడిచాయి, కానీ నీవు తలపడతానంటే నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను. అంతటి బలవంతుడితో పోరాడి విజయం సాధించిన తర్వాత ఇక ఈ అడవిలో నీకు తిరిగే ఉండదు, ఏమంటావు? ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. ఓ బలవంతుడా, ఎక్కడున్నాడు, నాకు తొందరగా చూపించు అని ఏనుగుని తెగ కంగారు పెట్టేసింది. నాతో రా, నీకు నీ ప్రత్యర్థిని చూపిస్తాను అని తన వెంట గొర్రెపోతును తీసుకుని ఓ కొండ దగ్గరకు వెళ్ళింది. పెద్ద కొండను చూపిస్తూ, అదిగో నీ విరోధిని చూడు, ఎంత ఎత్తుగా పెద్దగా కనిపిస్తున్నాడో, దాన్ని ఓడించి పిండి చేస్తే ఈ అడవికి నీవే బాహుబలి అని అందరూ ఒప్పుకుంటారు, వంగి వంగి సలాములు చేస్తారు అని ఏనుగు తెలివిగా గొర్రెపోతును పదే పదే రెచ్చగొట్టింది. ఆ పొగరుగల గొర్రెపోతు మరో ఆలోచన చేయకుండా పరుగున వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది. నాతోనే పోటీనో, నేనేంటో చూపిస్తా, ఈ దెబ్బకు నీవు నుజ్జు నుజ్జు అవడం ఖాయం అంటూ మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. అలా మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంది. ఇదంతా చూస్తూ ఏనుగు గొప్ప వినోదాన్ని పొందింది. అలా కొండను పదే పదే ఢీకొట్టడంతో దాని కొమ్ములు రెండు విరిగిపోయాయి. విరిగిన కొమ్ములను చూసి లబోదిబోమని విలపించింది. గొర్రెపోతు బుద్ధి తెచ్చుకొని, ఇంతకాలం నేను నా బలం అనుకున్న రెండు కొమ్ములు విరిగిపోయాయి, ఇప్పుడు ఏం చేయను, ఈ అడవికి నేను బాహుబలిని కాదు అని ఏనుగు ముందు ఓటమిని అంగీకరించింది. అప్పటి నుంచి అందరితో వినయంగా మెలగసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మూర్ఖులు ఎప్పుడూ తమను తాము గొప్పగా. అద్దంలో జంతువులు. ఒక అడవిలో ఒక తుంటరి కోతి ఉండేది. అది ఎప్పుడూ చెట్టు మీద గెంతుతూ అడవంతా హాయిగా సంచరిస్తూ ఉండేది. అది అలా అడవిలో తిరుగుతుండగా దానికి ఒకనాడు ఒక పెద్ద అద్దం కనపడింది. అది ఆ అద్దాన్ని వింత వింతగా చూసింది. ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ అడవిలో చూడలేదే, ఇది ఏమై ఉంటుంది అంటూ అటు ఇటు తిరిగి ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని, నేనేంటి ఇలా ఉన్నాను అనుకుని బుర్రగోక్కుంది.
వెంటనే ఆ కోతికి ఆ అద్దాన్ని ప్రదర్శనగా పెట్టి ఎంతో కొంత వసూలు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ అద్దాన్ని ప్రదర్శనకు పెట్టింది. ఒక్కో దాని దగ్గర ఒక్కో ఫలాన్ని వసూలు చేయసాగింది. మొదటిగా కాకి ఒకటి ఆ అద్దంలో తన ప్రతిబింబం చూసుకొని, అయ్యో నేను చాలా నల్లగా ఉన్నాను, పావురం చూడు ఎంత తెల్లగా ఉంటుందో, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ ఎగిరిపోయింది. తరువాత ఏనుగు అద్దంలో తన ప్రతిబింబం చూసి, నేను బాగా లావుగా ఉన్నాను, జింకలాగా సన్నగా ఉంటే ఎంత బాగుండేది అనుకుని బాధపడింది. ఆ అద్దంలో ఎలుగు బంటి తన ప్రతిబింబాన్ని చూసుకుని, చీచీ నేను ఇంత కురూపినా, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్ని జంతువులు వాటి ప్రతిబింబాలను అద్దంలో చూసుకుని, నేను ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, నాకంటే అది బాగుంది అని ఈర్ష్యని ప్రదర్శించసాగాయి. చివరికి అద్దం విషయం ఆ నోటా ఈ నోటా విన్న మృగరాజు అక్కడికి వచ్చింది. దీనిలో తమ ప్రతిబింబాలను చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి చెందడం తప్ప దీని వలన వాళ్లకు కలిగిన జ్ఞానం ఏమీ లేదు, అలాంటిది ఇక్కడ ఉండడం అనవసరం అని తన పంజా దెబ్బతో ఆ అద్దాన్ని ముక్కలు చేసింది సింహం. ఆ తర్వాత నుండి జంతువులన్నీ చింతలను విడిచిపెట్టి తమ తమ పనులలో నిమగ్నమయ్యాయి.